Sports Hour. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం పెద్ద ఎత్తున పేరండి చంద్రశేఖరం. నా పేరు కర్రి చంద్రశేఖరం, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జీవితాతను జయప్రదం చేయమని, జరుగుతున్న ఏదైతే మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తూ పట్టణ ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిన ఏరియాల్లో ప్రచారం చేస్తూ, మైక్ ప్రచారం చేస్తూ, కరపత్రాలు పంచుతూ, ఇంటింటికి కరపత్రాలు పంచుతూ, ఒక జీపు జాత శ్రీకాకుళం జిల్లా చివరి గ్రామమైనటువంటి డొంకూరు గ్రామం నుండి, మరొక జీపు జాత నెల్లూరు జిల్లా చివరి గ్రామమైనటువంటి తడ గ్రామం నుండి ప్రారంభించబడి, ఈ రెండు జీపు జాతాలు జూన్ 8వ తేదీన నర్సాపురం దగ్గర, పాలకొల్లో ఏరియాలో నర్సాపురం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పడింది. ఈ బహిరంగ సభలో అనేక విషయాలపై చర్చించడం జరుగుతుంది. ఏవైతే మత్స్యకార గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యల పైన పెద్ద ఎత్తున యువతి యువకులను చైతన్యపరుస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మత్స్యకార గ్రామాల్లో ఏవైతే విషతుల్యతమైన రసాయన పరిశ్రమలు పెట్టి స్థానిక మత్స్యకారులను ఉపాధి దెబ్బతీస్తున్న ప్రభుత్వాల దుర్మార్గాన్ని ఖండిస్తూ, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 50 ఏండ్లకే వృద్ధాప్య పింఛను ఇస్తానన్నారో అది ఇవ్వమని, ఏదైతే 4000 రూపాయలు ఇస్తున్నారో అది అందరికీ ఇవ్వాలని, 2002 వరకు ఇచ్చినటువంటి ఏవైతే డీజిల్ సబ్సిడీ ఉందో అదే ఉన్న అన్ని బోట్లకు ఇవ్వమని, హార్బర్లో మునిగిపోయిన వెసల్స్ బయటికి తీయమని, తదితర ముఖ్యమైన డిమాండ్లతో ప్రమాదం సత్తు వృత్తి చేస్తూ మరణించిన మత్స్యకారుడికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, వీటన్నిటిపైన పెద్ద ఎత్తున మత్స్యకార గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ ఈ జీపు జాత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది. రేపు 9 గంటలకు గాంధీ భవన్ వద్దకు ఈ జీపు జాత రాబడుతుంది. ఈ జీపు జాతను జయప్రదం చేయవలసిందిగా మత్స్యకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.